సాయంకాలం ఏం వీడియో చేయాలి, అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. నా సోనీ నుంచి సౌండ్ బార్ వచ్చిందన్న. వావ్, సోనీ రీసెంట్గా లాంచ్ చేసిన S2000 సౌండ్ బార్ 3.1 ఛానల్ది వచ్చిందా? ఇది బాగానే ఉంటుంది, కానీ దీనికి తోడు సబ్వూఫర్ ఉంటేనా? వావ్, ఇక్కడ యాక్టివ్ సబ్వూఫర్ కూడా ఉంది. ఇక గుండెలు గుబేలే, కానీ ఒకటి మాత్రం మిస్సింగ్. వావ్, ఇక్కడ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. అంటే మన ఇంట్లోనే కంప్లీట్ హోమ్ థియేటర్ రెడీ అయిపోయింది. సో సోనీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి S2000 3.1 ఛానల్తో డాల్బీ ఎట్మోస్ అలాగే DTSX సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక బేస్ లవర్స్ అయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి యాక్టివ్ సబ్వూఫర్ సోనీ SW3 మీకు హార్ట్ అటాక్ తెప్పగలదు. లేదు ఇంకా మీకు ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే శాటిలైట్ స్పీకర్స్ మీ ఆడియో ఎక్స్పీరియన్స్ ని మరింత ఎన్రిచ్డ్ గా డాల్బీ ఎట్మోస్ ఆడియో అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయగలదు. సో ఈ రోజు ఎపిసోడ్ లో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్స్ తో పాటు నా రివ్యూను కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇక్కడ మనకి ప్యాకింగ్ అంతా కూడా బ్లాకింగ్ తోనే యూస్ చేశారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి టేప్స్ ని యూస్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఉండేటువంటి సైడ్ బటన్స్ ఏవైతే వీటిని ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ లాక్స్ ని మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇది మనకు ఒక బాక్స్ లాగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ కూల్. ఇక దీంట్లో మనకి యాక్సెసరీస్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లోనే మనకి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని యాక్సెసరీస్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్, అండ్ ఒక పవర్ అడాప్టర్, అండ్ ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి HDMI కేబుల్, అండ్ దీంతో పాటు ఒక పవర్ కార్డ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. లాంగ్ సైడ్ విత్ రెండు సోనీ బ్రాండింగ్ తో ఉన్నటువంటి SSSLs, అండ్ దీంతో పాటు ఒక రిమోట్ కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అండ్ చాలా క్యూట్ గా చాలా కాంపాక్ట్ గా ఉంది. ఇక ఫైనల్ గా మనకి సౌండ్ బారే. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఇందులో ఎక్కడా కూడా మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, అండ్ క్లాత్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ప్యాకింగ్ మాత్రం నిజంగా అమేజింగ్. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద ప్రీమియం ప్రొడక్ట్ ఫ్రమ్ సోనీ కంపెనీ. అండ్ ఇక్కడ మీరు చూసారంటే సాఫ్ట్ టచ్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఫిజికల్ గా మీకు బటన్స్ అయితే ఉండదు. ఈవెన్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఐరన్ గ్రిల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్, బాటమ్ కూడా సేమ్. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక HDMI పోర్ట్, అలాగే ఆప్టికల్ ఆడియో, అలాగే మరొక సైడ్ వచ్చేటప్పటికే పవర్ కార్డ్. అండ్ సర్వీస్ కోసం వీళ్ళు ఒక USB స్లాట్ ఇచ్చారు. అంటే ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు సర్వీస్ మ్యాన్ కి ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ వాల్ మౌంటబుల్ హుక్స్ తో సహా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు HDMI, డాల్బీ ఎట్మస్, అలాగే DTS X సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇటు సైడ్స్ మీరు చూసారు అన్నట్లయితే గనక ఎయిర్ త్రో కి సంబంధించినటువంటి వెంట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో బేస్ బూస్టెడ్ గా అలాగే బేస్ హ్యూజ్ గా కావాలి అన్నట్లయితే గనక ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక వీటిని పక్కకు పెట్టేసి దీంతో పాటు ప్యారలల్ గా మనకు పంపించినటువంటి యాక్టివ్ సబ్ఫర్ ని మనం చూద్దాం. సో యాక్టివ్ ప్యాసివ్ అని చెప్పి రెండు సబ్ఫర్స్ ఉంటాయి. సో యాక్టివ్ సబ్ఫర్ కి ఏంటి అంటే మనం ఇండివిజువల్ గా పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్యాసివ్ సబ్ఫర్స్ అంటే ఇండివిజువల్ గా పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సౌండ్ బార్ లేదన్నట్లయితే మీ ఏవి రిసీవర్ ద్వారా మీరైతే పవర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది మనకు వచ్చేటప్పటికి యాక్టివ్ సబ్వూఫర్, దీంట్లో మనకు ఒక పవర్ కార్డ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్చర్ మాన్యువల్, అండ్ ఫైనల్లీ సబ్వూఫర్. ఈ ప్యాకింగ్ ని కూడా ఈకో ఫ్రెండ్లీగా తెచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంతో పాటు మనకి శాటిలైట్ స్పీకర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఆడియో ఎక్స్పీరియన్స్ ని మరింత ఎన్హాన్స్ గా చేయాలని. అంటే దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3 ఛానల్స్ ఉంటాయి, సెంటర్, లెఫ్ట్, రైట్, సబ్వూఫర్, అండ్ ఇక్కడ 2 శాటిలైట్ స్పీకర్స్. అంటే ఇది టోటల్ ఇది మీకు 5.1 ఛానల్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ లేదు మీరు ఓన్లీ సౌండ్ బార్ ని యూస్ చేశారు అన్నట్లయితే మీకు ఇది 3.1 ఛానల్ రావడం జరుగుతుంది. అంటే సెంటర్, లెఫ్ట్ అండ్ రైట్, అలాగే ఒక సబ్వూఫర్ కూడా దీని లోపల ఇంటిగ్రేట్ అయి రావడం జరుగుతుంది. బట్ యాక్టివ్ సబ్వూఫర్ తో వచ్చేటువంటి ఆడియో అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్. ఇక దీంట్లో మరొక 2 పవర్ కార్డ్స్, ఇవి కూడా మనకి వైర్లెస్ లో రావడం జరుగుతుంది. అండ్ ఇండివిజువల్ గా మనం పవర్ చేయాలి. ఒక యూజర్ మాన్యువల్ అండ్ 2 శాటిలైట్ స్పీకర్స్. మెష్ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ కూడా లెదర్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ లెదర్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది బోత్ మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే కనుక ఎక్కడైనా టేబుల్ టాప్ మీద కూడా ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు పవర్ కార్డ్ ఉంటుంది అంతే. ఇది పవర్ ఆన్ చేసి ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది. ఒకవేళ లింక్ కాలేదు అన్నట్లయితే వెనుకునేటువంటి లింక్ బటన్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీకు మీ మెయిన్ సబ్ఊఫర్ కి ఇది లింక్ అవడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. వైర్లు జంజాటం ఇట్లాంటి ఏం లేకుండా. ఈవెన్ వీటిల్లో మనకి ఒక చిన్న గ్రీన్ కలర్ LED అయితే ప్రొవైడ్ చేశారు. సో అది లింక్ అయింది అన్నట్లు, ఒకవేళ అది రెడ్ వస్తుంది అన్నట్లయితే కనుక సౌండ్ బార్ నుంచి ఇది డిస్కనెక్ట్ అయింది అన్నట్లు మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని సెటప్ చేసి కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తా. Several days later. Dad.
అన్న వారం అయితుంది సోనీ సౌండ్ బార్ రివ్యూ ఇవ్వారన్నా. అమ్మ వారం అయితుందా? వీటిని పెట్టుకుని ఉంటే వారాలు వారాలు అయితే పోయేటట్టుంది. 5 నిమిషాలు రెడీ వచ్చేస్తా, దీన్ని రివ్యూ చేస్తా. 5 minutes later. ఫైనలీ ఆల్మోస్ట్ ఒక వారం దీన్ని నేను యూజ్ చేసిన తర్వాత నా రివ్యూని ఇప్పుడు నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అన్ని రకాల మ్యూజిక్ అలాగే మూవీస్ రెగ్యులర్ సాటిలైట్ టీవీని కూడా దీనిలో ఎక్స్పీరియన్స్ చేసి మీ ముందుకైతే చెప్పబోతున్నాను. అండ్ దానికంటే బిఫోర్ ఫస్ట్ యూజువల్ గా వీళ్ళు ఇనిషియల్ గా తీసుకొచ్చింది ఈ సౌండ్ బారే. రెగ్యులర్ గా మీరు పెద్దగా బేస్ లవర్స్ అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, బట్ మూవీస్ చూసినప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు క్రిస్ప్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇది వచ్చినప్పటికే మీకు 3.1 ఛానల్ తో రావడం జరుగుతుంది. అండ్ సెంటర్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ తో పాటు మనకి డెడికేటెడ్ సబ్ఊఫర్ ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఎస్, బై డిఫాల్ట్ గా సౌండ్ బార్ లో వచ్చే సబ్ఊఫర్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు అంత బేస్ లవర్స్ కాదు, నాకు ఏదో ఆ ఎఫెక్ట్ వస్తే సరిపోతుంది అని అనుకుంటే గనక జస్ట్ ఓన్లీ సౌండ్ బార్ మీరు పర్చేజ్ చేయొచ్చు. బట్ ఇది కూడా మీకు తక్కువే ఉండదు. అంటే యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 52,000 రూపాయలు, బట్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ లో 42,000 రూపాయలు. అంటే ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికే మేబీ వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు. సో ఒక క్వాలిటీ ఆడియో అవుట్పుట్ వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీరు దీన్ని మీ టీవీకి క్లబ్ చేస్తూ వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక సోనీ టీవీని కనుక యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సోనీకి సంబంధించినటువంటి ఈకో సిస్టమ్ ద్వారా మీకు బోత్ సౌండ్ బార్ అండ్ అట్ ద సేమ్ టైం టీవీలో వచ్చేటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో రెండు కలిపి మీకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మాక్సిమం మీ సౌండ్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని కూడా ఇది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఈవెన్ సైడ్స్ లో మనకి సబ్వూఫర్ బాస్ రిఫ్లెక్టర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ బాస్ ఎఫెక్ట్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. ఈవెన్ దీని పైన మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక సాఫ్ట్ టచ్ బటన్స్ మనకు ప్రొవైడ్ చేశారు, లైక్ పవర్ ఆన్ ఆఫ్, ఇన్పుట్ సోర్సెస్, బ్లూటూత్ అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్. ఈవెన్ దీంట్లో మనకు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ డాల్బీ ఎట్మాస్, డిటిఎస్ఎక్స్ అలాగే డిటిఎస్ విర్చువల్, ఇలా అన్ని రకాల ఆడియో సౌండ్ ఎఫెక్ట్స్ మొత్తానికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ రెగ్యులర్ గా కమ్యూనికేషన్ కోసం ఈ ఆర్క్ సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. ఆర్క్ అన్న ఈఆర్ కన్నా ఒకటి, ఆడియో రిటర్న్ ఛానల్స్ అని అంటాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆప్టికల్ ఆడియో, మోస్ట్లీ నన్ను అడిగితే కనుక మీరు ఈ ఆర్క్ ని అయితే యూజ్ చేయండి, మాక్సిమం క్వాలిటీని అయితే మీరు బయట అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే సోర్స్ దేనికి కనెక్ట్ అయి ఉంది, వాల్యూమ్ పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు ఎంత వాల్యూమ్ ఉంటుంది అంతో పాటు, ఈవెన్ దీంట్లో మనకు ఒక చిన్న టైనీ డిస్ప్లేని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది డిజిటల్ డిస్ప్లేనే, మీకు డైరెక్ట్ గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు గనక నైట్ టైమ్స్ మూవీ చూస్తున్నప్పుడు అది కొంచెం డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు అన్నట్లయితే గనక దాన్ని డైరెక్ట్ గా ఆఫ్ కూడా చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ యాప్ తోటి. సో మీరు పెద్దగా బేస్ లవర్స్ కాదు అన్నట్లయితే గనక ఒక్క సౌండ్ బార్ ని మీరైతే పర్చేజ్ చేయొచ్చు. మీకైతే ఆ ఎఫెక్ట్ నైతే ఇది క్రియేట్ చేయగలదు, కానీ ఆ పంచ్ ఏదైతే ఉందో కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా నేను ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి డెడికేటెడ్ SW3 సబ్ఫర్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ దీని వెయిట్ వచ్చేటప్పటికే ఏకంగా 10 కిలోలు మనకు రావడం జరుగుతుంది. చాలా ప్రీమియం క్వాలిటీగా మనకి ఇది ఉండడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా లెదర్ ఫినిష్ తో సోనీ బ్రాండింగ్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఫ్యాబ్రిక్ అవుట్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని లోపల 6.2 ఇంచెస్ కి సంబంధించినటువంటి డెడికేటెడ్ పవర్ఫుల్ సబ్ఫర్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ద్వారా డిజైన్ చేసినటువంటి ఊఫర్ ఏదైతే ఉందో బేస్ ఎఫెక్ట్ మాత్రం చాలా పంచిని క్రియేట్ చేయగలదు. మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎడిషనల్ గా మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బేస్ లవర్స్ కాదు అన్నట్లయితే కనుక జస్ట్ సౌండ్ బార్ సరిపోతుంది డీటెయిలింగ్ క్వాలిటీ కోసం. ఒకవేళ పంచ్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే సబ్ఊఫర్ నేను రికమెండ్ చేస్తాను. బట్ సబ్ఊఫర్ ద్వారా మీరు చూసేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో రియల్లీ క్రేజీగా ఉండబోతుంది. అండ్ జస్ట్ సౌండ్ బార్ ఎలా సౌండ్ చేస్తుంది, అలాగే సౌండ్ బార్ తో పాటు సబ్ఊఫర్ ఉంటే ఎలా సౌండ్ చేస్తుంది అనేది ఒకసారి ఆడియో క్లిప్స్ అయితే వినేయండి. సో విన్నారు కదా, మీకు ఆ పంచ్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది టోటల్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 200 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్, అలాగే సౌండ్ బార్ వచ్చేటప్పటికే 250 వాట్స్ ఆఫ్ అవుట్పుట్, అంటే ఈ రెండు కలిపి మీకు వచ్చేటప్పటికే 450 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే జనరేట్ చేయగలదు. అండ్ ఇదే కాదు, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ని మరింత బెటర్ చేయడం కోసం ఇక్కడ మరొక 2 శాటిలైట్ స్పీకర్స్ ను కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో ఈచ్ శాటిలైట్ స్పీకర్ వచ్చేటప్పటికి మీకు 50 వాట్స్
ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా 550 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్ మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీటన్నిటిలో ఎక్కడా కూడా మీరు వైర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ పవర్ కి మాత్రం వైర్స్ వాడతారు. సో ఇవన్నీ కూడా వైర్లెస్ గా ఒకటానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఆడియో అవుట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నిజంగా ఈ రెండు కూడా మీరు సరౌండింగ్ లో ఇయర్ లెవెల్లో పెట్టుకుని గనక ఆడియోని వింటున్నారు అన్నట్లయితే, నిజంగా నేను వీడియోని వాచ్ చేస్తున్నప్పుడు ఆ గన్ షాట్స్ కావచ్చు లేదన్నట్లయితే ఆ ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, ఆ ఎఫెక్ట్స్ లో చాలా సందర్భాల్లో లెఫ్ట్ అలాగే రైట్ తిరగటి చూడటం కూడా జరిగింది. ఆ ఇంపాక్ట్ అయితే ఈ రెండు చాలా చాలా గట్టిగా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండింటిని కూడా మీరు ఎడిషనల్ గా టాప్అప్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒకవేళ మీ బడ్జెట్ అంత లేదు అన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ గా సౌండ్ బార్ ని పర్చేజ్ చేయటం, ఆ తర్వాత ఊఫర్ ని, ఆ తర్వాత సాటిలైట్ స్పీకర్ ని, ఇట్లా మీరు వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ ఈ రెండు అంటే సౌండ్ బార్ అలాగే సబ్ ఊఫర్ రెండు యూస్ చేస్తున్నారంటే మీకు 3.1 ఛానల్ అవుతుంది. ఈ రెండింటిని టాప్ యాడ్ చేసుకున్నారు అన్నట్లయితే ఇది టోటల్ ఓపెనింగ్ 5.1 ఛానల్ ఆడియో అవుట్ రావడం జరుగుతుంది. నిజంగా 5.1 ఛానల్లో ఆడియో అవుట్ మాత్రం సింప్లీ క్రేజీ. ఇప్పుడు నేను మీకు జస్ట్ టీవీ ద్వారా వచ్చేటువంటి ఆడియోకి అలాగే 5.1 ఛానల్ ద్వారా వచ్చేటువంటి ఆడియో శాంపిల్స్ ని చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు ఇదే ఆడియోని మనం ఒకసారి టీవీ స్పీకర్ కాకుండా హోమ్ థియేటర్లో సోనీ ఆర్క్ తోటి నేనైతే కనెక్ట్ చేశాను. సో ఒకసారి దీన్ని ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ విన్నారు కదా కొన్ని శాంపిల్ క్లిప్స్ అయితే, నేనైతే సింప్లీ క్రేజీ. కాకపోతే ఆల్మోస్ట్ ఈ మూడు కలిపి మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక అరౌండ్ 111,000-112,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, బట్ మీకు ఈ వైర్ల జంజాటమే లేకుండా క్లీన్ గా మినిమలిస్టిక్ డిజైన్ తోటి ఒక క్వాలిటీ అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే జస్ట్ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఒకవేళ లేదు, నేను ఇందాక మీకు చెప్పినట్లు మీ బడ్జెట్ తక్కువగా ఉందన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ గా మీరు సౌండ్ బార్కి వెళ్ళండి, ఆ తర్వాత సబ్ ఊఫర్ ని పర్చేజ్ చేసి ఆ తర్వాత యూ కెన్ గో అహెడ్ ఫర్ దిస్ సాటిలైట్ స్పీకర్స్. ఈవెన్ ఈ సాటిలైట్ స్పీకర్స్ కూడా మీకు తక్కువ సుమారుగా 30,000 రూపాయలు ఖరీదు రావడం జరుగుతుంది. అలాగే సబ్ ఊఫర్ కొనాలనుకున్న 30,000 రూపాయలు, ఇది వచ్చేటప్పటికి మీకు సుమారుగా 42,000 రూపాయలకు ఓవరాల్ గా 110,000-112,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తూ ఉంటుంది. బట్ ఆఫర్స్ లో అప్పుడప్పుడు మనకు కొంచెం తక్కువగా వస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మీకు ఇది మంచి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వైర్లు కనపడం కన్నా మినిమలిస్టిక్ డిజైన్ తో క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఇదే కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి మనకు ఒక డెడికేటెడ్ యాప్ కూడా ఉంటుంది. దీని సహాయంతో వీటికి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్నిటినీ మీరైతే కంట్రోల్ చేయొచ్చు. లైక్ ప్రొఫైల్స్ మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే వాయిస్ మోడ్, అలాగే సౌండ్ ఫీల్డ్ మోడ్, అలాగే నైట్ మోడ్, ఈవెన్ మీరు మ్యూట్ చేసుకోవడంతో పాటు వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, బేస్ లెవెల్స్, అలాగే మీరు ఆడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే ఎలా కావాలి మీకు మెయినా సబ్సా, అలాగే మెయిన్ కి సంబంధించి, అలాగే సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే సౌండ్ సెట్టింగ్స్ లో ఇవి వీటి యొక్క డిస్టెన్స్ ఏవైతేనో ఎంత దూరంలో మీరు పెట్టుకున్నారు అనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారంగా ఆడియో త్రోని అంటే మీరు కూర్చున్నటువంటి సీటింగ్ యొక్క డిస్టెన్స్ ని బేస్ చేసుకుని దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దాట్ మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఓకల్స్ కానీ లేదన్నట్లయితే మిడ్స్ కానీ హైస్ కానీ రియల్లీ ఎంజాయ్ చేస్తారు. సోనీ ట్యూన్డ్ వెరీ వెల్. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వీటిని మీరు యూజ్ చేయాలనుకున్నా గానీ కొంచెం బ్రాండెడ్ కైండ్ ఆఫ్ టీవీస్ యూజ్ చేశారంటే మీకు బెటర్ ఆడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే, లైక్ మీకు సోనీ, సామ్సంగ్, ఎల్జీ ఇలాంటివి, అదే మీరు షౌమీ, రియల్మీ లేదన్నట్లయితే ఈవెన్ వన్ ప్లస్ ఇలాంటి వాటిల్లో చూసారు అన్నట్లయితే గనక కొంత ఆడియో క్వాలిటీని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇనిషియల్ గా నేను కొన్ని టీవీస్ తోటి కనెక్ట్ చేసి చూసాను, నాకు అంత అవుట్పుట్ అనిపించలేదు. బట్ ఎప్పుడైతే నేను సోనీకి అలాగే సామ్సంగ్ కి నేను కనెక్ట్ చేశానో దీని క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంతేకాదు, ఇది వచ్చేటప్పటికే చాలా చాలా లెస్ డిస్ట్రాక్షన్స్ అయితే క్రియేట్ చేయగలదు. అంటే అంత ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిస్ట్రాక్షన్స్ అయితే క్రియేట్ చేస్తుంటది. అలాంటిదేం లేకుండా క్లియర్ బాస్, అలాగే ఆ పంచ్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఆ బేస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇది అవుట్ బేస్ ని పంచ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇదైతే సూపర్ కూల్. ఎవ్రీథింగ్ అంతా బానే ఉంది, కానీ ఎప్పుడైతే నేను టీవీ ఆఫ్ చేస్తాను, అంటే జనరల్ గా టీవీతో పాటు ఆర్క్ తో ఇది కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇది కూడా ఆఫ్ అయిపోతుంది, వెల్ అండ్ గుడ్. దాంతో పాటు వీటికి సిగ్నల్ రానప్పుడు ఇవి కూడా ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయితే బాగుంటుంది. బట్ ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోయి అలా పవర్ ఆన్ అయ్యి ఉండడం జరుగుతుంటుంది. అంటే టీవీ పవర్ ఆఫ్ తో పాటు అన్ని ఇండివిజువల్ పవర్ ఇస్తారు కాబట్టి అన్నింటినీ మనం
ఆఫ్ చేయాలంటే ప్రతిసారి మనకు గుర్తుండదు. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే సోనీ ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎనీవే ప్రైస్ నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ట్రై చేయండి, లేదు అన్నట్లయితే కనుక సింపుల్ ఒక్కొక్కటి పర్చేజ్ చేసుకుంటా మీరు మీ ఆడియో గేర్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు నాకు లౌడ్నెస్ ఏదైతే ఉందో 100% పెట్టినా గానీ, అంటే జనరల్ గా వినేవాళ్ళకి అయితే ఇది సౌండ్ ఎక్కువ అనిపిస్తుంటుంది, కానీ నేను రెగ్యులర్ గా ఏవి ఛానల్స్ వీటన్నిటిలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇంకొంచెం లౌడ్నెస్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.